ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఋషులందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపయోగకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించటం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషి వాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని విషయాలను తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. యుక్తాహార విహారస్య, ఆహారం గురించి మనం కొంతమేరకు చెప్పుకున్నాం. ఆహార విజ్ఞానం అనేది భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానమైనటువంటి అంశము. అందుకే ఆహార విషయంలో శుచి అనేది చెప్పారు. ఎక్కడ నాగరికత పెరుగుతుందో అక్కడ నియమాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆహార నియమాలు మన దేశంలో ఎక్కువ ఉన్నాయంటే అర్థం అంత నాగరికత ఒకప్పుడు ఉండేది అని అర్థం. ఎందుకంటే ఆహారం బట్టే మనస్సు ఏర్పడుతుంది కనుక, ఆహారం బట్టే ఆరోగ్యం జీవితం ఉంటుంది కనుక, అన్నాద్భవంతి భూతాని అని గీతాచార్యుడు చెప్పినట్లుగా మన భావాలకి మన బ్రతుక్కి అన్నమే ప్రధానం. మన భావజాలం, మన సుఖదుఖాలు కూడా అన్నం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే గీతలో భగవానుడు కూడా యోగం పండాలి అంటే తగిన విధంగా ఆహార సేవనం చేయాలి అన్నారు ఇక్కడ. అదేవిధంగా నిద్ర విషయంలో కూడా అనేక అంశములు చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా నేటి కాలంలో నిద్ర విషయంలో కనబడుతున్నటువంటి అనేక అవకతవకలు రకరకాల మానసిక రుగ్మతలకి, శారీరక అనారోగ్యాలకు కూడా హేతు అవుతున్నది. ముఖ్యంగా విద్యుచ్ఛక్తి వచ్చిన తర్వాత రాత్రులు కూడా దీపాలు కొదవలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్వకాలంలో కొంతమేరకు చీకటి పడ్డా కాస్త అధ్యయనం చేయడం, తొందరగా నిద్రపోవడం, తొందరగా మేల్కొనడం అనేది ఉండేది. రాను రాను అర్ధరాత్రి అపరాత్రి కూడా పనిచేయడం అనేది కనబడుతుంది. ఇది ఎంతవరకు సమంజసం అంటే, మొట్టమొదటి శరీరం వయస్సులో ఉన్నప్పుడు తెలియదు, కానీ తర్వాత కాస్త శరీరం వయస్సు మీద పడ్డాక వాటి దుష్ప్రభావాలు కనబడుతుంటాయి. అందుకే మానవుడికి ఏ కాలం దేనికి కేటాయించాలో కూడా చక్కగా విభాగం ఉన్నది. అది రామాయణంలో రామచంద్రమూర్తి చాలా చక్కగా చెప్తాడు. ప్రాతకాలం భగవద్ అనుష్ఠానానికి, ధ్యానానికి వినియోగించాలి. ఆ తర్వాత కాలం అంతా కూడా లౌకిక కార్యక్రమాలు చూడాలి. రాత్రివేళ ఏకాంతం, చింతన, నిద్ర, సుఖం వీటివైపు వెళ్ళాలి అని చెప్పారు. అందుకే రాత్రివేళ నిద్రకి ఎక్కువ వినియోగించాలి. అసలు ఆ కాలం కూడా నిద్రకు అనుకూలంగానే భగవంతుడు సృష్టిలో ఏర్పరిచాడు. అందుకే ప్రకృతిలో ఇతర జంతుజాలమంతా కూడాను సంధ్య వాలగానే తమ గోళ్ళకి అవి వెళుతుంటాయి. ఒక్క మానవుడు మాత్రమే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ రాత్రులు అర్ధరాత్రి కూడా దాటిపోయే వరకు కృషి చేస్తుంటారు. పిల్లలైతే స్టడీ అనే పేరుతో అర్ధరాత్రి దాటిపోతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు, పనిచేసేవాళ్ళు మొదలైన వాళ్ళు అర్ధరాత్రి దాటు కూడా పనిచేస్తుంటారు. ఎందుకు అంటే ఏదో సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించి ఏం చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవకతవకల వల్ల ఆ సంపాదించిన డబ్బు ఆ వచ్చిన రోగాలకు నయం చేసుకోవడానికి ఖర్చు అవుతుంది తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అలాగే నిద్రకు కూడా ఒక సరైన సమయం ఉన్నది. అలా నిద్రపోయేవాడు ఏ పని నేను ఉత్సాహంగా చేయగలడు సరిగ్గా నిద్రపోయేవాడు. అలా కాకుండా అవకతవకలుగా నిద్రపోతూ అర్ధరాత్రి దాటేక నిద్రపోయి సూర్యోదయం తర్వాత ఎప్పుడో నిద్ర లేవడం, మళ్ళీ హడావిడిగా ఏదో తినడం, పరిగెత్తడం అనే జీవన విధానం ఉందే, అది అనారోగ్యకరం అని తెలుసుకోవాలి. అయితే అందరూ ఒకే తప్పు చేస్తూ ఉంటే ఎవరికి తప్పనిపించదు. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెప్పేవాడు కూడా ఎవడు లేడు. అందుకే రామాయణంలో ఒక చోట రామచంద్రమూర్తి భరతుడితో అంటాడు, నాయన సూర్యోదయాత్ పూర్వం నిద్రలేస్తున్నావు కదా, బ్రాహ్మీ ముహూర్తంలో ఆలోచన చేస్తున్నావు కదా అని చెప్తాడు. అలా ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండడం లేదు కదా అని కూడా అన్నాడు. దీన్ని బట్టి సరైన నిద్ర అవసరం. ఆరోగ్య సూత్రాలను అందించినటువంటి భారతీయ మహర్షి సమానుడైనటువంటి ఆయుర్వేద వైద్య శాస్త్ర నిపుణుడు వాగ్భటుడు ఒక మాట అంటాడు, నిద్రాధీనం సుఖం దుఃఖం, బుద్ధి కార్ష్యం బలాబలం, వృషతో క్లీబతా జ్ఞానం, అజ్ఞానం జీవితన్నచ. నిద్ర యొక్క అవసరాన్ని చెప్తున్నాడు. మానవుడికి నిద్ర చాలా అవసరం సుమా. సుఖము, దుఃఖము, బుద్ధి ఈ మూడు కూడా నిద్రాధీనంగా ఉంటాయి. అంటే సరైన నిద్ర లేకపోతే మనసు కూడా బాగోదు, బుద్ధి సరిగ్గా పనిచేయదు, సరిగ్గా ఆహారంలో జీర్ణశక్తి కూడా పోతుంది, సరైన ఆహారాన్ని కూడా అనుభవించలేడు. అంతేకాదు నిద్ర లేకపోతే చిక్కిపోతాడని కూడా చెప్పారు. అంటే కృషించిపోతారు అని అర్థం ఇక్కడ. అది కార్ష్యం. అయితే అనేకమైన ఒత్తిళ్లు పెట్టుకుని ఆ ఆలోచనలతో నిద్రపట్టక నిద్రపడడానికి ఏవో మాత్రలు వాడడం, అవన్నీ ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతున్నాయి. ఇవి కూడా మానసిక రుగ్మతలకి కారణమవుతున్నాయి. ఒక నిద్ర వల్ల కార్ష్యం అంటే కృషించిపోతారు, కొంతమంది నిద్ర వల్ల లావెక్కిపోతారు. ఇది తెలుసుకోవాల్సింది. నిద్ర సరిగ్గా ఉంటే పుష్టిగా ఉంటారు, నిద్ర లేకపోతే దుర్బలులవుతారు. నిద్ర లేమి నపుంసకత్వాన్ని కూడా కలిగించవచ్చు అన్నారు. అంతేకాదు
జ్ఞానం వృద్ధి చెందడంలో, యోగ సాధనలో, ఆధ్యాత్మ పురోగతిలో కూడా నిద్ర చాలా ప్రధానం. లేకపోతే రాత్రంతా నిద్ర మానేసి ఎప్పుడో నిద్రలే జపమాలు పట్టుకుంటే జపం అంతా కూడా మంత్రం ఏం చేస్తున్నాడో తెలియదు, నిద్ర ఎక్కువ ఆక్రమించుకుంటూ ఉంటుంది. అంతేగా ధ్యానానికి కూర్చుంటే ఆ ధ్యాన నిద్రలోకి కూడా తీసుకుపోతూ ఉంటుంది. అందుకే సరైన నిద్ర, సరైన ఆహారం ఉంటేనే ధ్యానము యోగము కూడా ఉంటుంది. అంతేకాదు నిద్ర సరిగ్గా లేకపోతే ఆయుష్ తగ్గిపోతుంది అని కూడా వాగ్భటుడు చెప్తున్నాడు. దీన్ని బట్టి వైద్యం అంటే అర్థం మందులు వాడడం, ఔషధాలు వాడడం కాదు, అసలు ఆరోగ్యకరమైన జీవన విధానం ముందు నేర్చుకోవాలి. కనుకనే వైద్య సహాయం అందించడం కాదు, ఆరోగ్య సహాయం అందించాలి. దీని అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన జీవితం అంటే హెల్త్ కేర్, మెడికల్ కేర్ అని రెండు ఉన్నాయి. మెడికల్ కేర్ కంటే గొప్పది హెల్త్ కేర్. ఆరోగ్య విషయంలో సరైన జీవన విధానం మనం తెచ్చుకోగలిగితే సరైన నిద్ర, సరైన ఆహారం ఈ రెండు అటు ఆధ్యాత్మిక సాధనకి, ఇటు భౌతిక జీవితానికి కూడా చాలా ప్రధానమని చెప్తున్నారు. అందున అధునాతన జీవితంలో మారుతున్న జీవన శైలి ఎంతో ప్రమాదకరమైనటువంటి శైలి అని చెప్పడంలో సందేహం లేదు. ఇది మన పూర్వ ఋషులు ఇచ్చినటువంటి మాటల ద్వారా గ్రహించి మనం సవరించుకోవలసిన అవసరం చాలా కనబడుతున్నది. అందుకే సరైన నిద్ర, సరైన ఆహారం ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పుష్టిగా తుష్టిగా జీవించడం ఇక్కడే చాలా అవసరం. అందుకే ఆధ్యాత్మిక సాధన, ఇటువంటి జీవన విధానం ఉన్నట్లయితే ఈ జీవితంలోనే మనం అన్ని దివ్యత్వాలను అనుభవానికి తెచ్చుకోగలం. అందుకే మహాత్ములైనటువంటి వారు ఇటువంటి పద్ధతులను పాటిస్తారు. వీటితో పాటు ఒక రకమైన యోగ జీవన విధానం మళ్ళీ అవసరం. ఆహార నిద్రలు సరిగ్గా ఉండడంతో పాటు యోగ సాధన చాలా అవసరం. యోగ సాధనలో ప్రాణాయామం, ధ్యానం ఇవి సకాలంలో చేయడం, ఆ యోగ రూపమైన వ్యాయామం అవి రావాలి. ఆ యోగం లేకుండా కేవలం వ్యాయామం చేస్తే అది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడం లేదని ఇటీవల పరిశోధనలు మనకు చెప్తున్నాయి. కనుక యోగ రూపమైన జీవన విధానం చాలా గొప్పది. చిత్రం ఏంటంటే ఈ ఆహార నిద్ర నియమాలు, యోగ రూపమైనటువంటి జీవన విధానం ఈ మూడు కూడా ప్రాచీన భారతీయ ఋషుల గ్రంథాల్లో మాత్రమే ఉన్నాయి. అది గొప్ప అంశం. మళ్ళీ వాటి వల్ల మేలు జరుగుతుందని ఇప్పుడు పాశ్చాత్య విజ్ఞాన పరిశోధనలు మనకు చెప్తున్నాయి. అందుకే మళ్ళీ మనం మేల్కొని మన ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసి అందులో చెప్పినట్లుగా ఆహార నిద్ర నియమాలు పాటిస్తూ యోగ జీవన విధానాన్ని మనం అవలంబించుకున్నట్లయితే గొప్ప బలమైన మానవజాతి తయారవుతుంది. ఒకరికొకరు సహాయపడి ప్రపంచాన్ని అభ్యుదయ పథంలో నడిపించగలిగేటువంటి అద్భుతమైన జీవితం సాధ్యమవుతుంది అని. ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢమాసంలో మనం గురుస్మరణం చేసుకోవచ్చు. గురువులలో సర్వశ్రేష్టమైనటువంటి గురువుగా స్మరించుకోదగినటువంటి గురువు దక్షిణామూర్తి. కనుక అటువంటి శివావతారమైనటువంటి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం ఇలా ఉన్నది. నిధయే సర్వ విద్యానాం. నిధి అంటే ఒక రకమైనటువంటి ఆగారం అన్నమాట, ఆకారము అంటాం, అంటే స్థానం. అన్ని విద్యలకు కూడా స్థానమైనటువంటి మహత్తరమైనటువంటి తత్వం దక్షిణామూర్తి తత్వం. ఏ విద్య కావాలన్నా సరే మనకు గణిత శాస్త్రజ్ఞుల దగ్గరికి వెళ్ళినట్లయితే గణితం వస్తుంది, అలాగే భౌతిక శాస్త్రవేత్తల దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే భౌతిక శాస్త్రాన్ని మనం నేర్చుకోవచ్చు. కానీ దక్షిణామూర్తి స్వామి వారి దగ్గర కనుక మనం వెళ్ళినట్లయితే మనం సంపాదించలేనటువంటి విద్య, లౌకిక విద్య కావచ్చు, పారలౌకిక విద్య కావచ్చు, సమస్త విద్యలను కూడా మనం పొందగలుగుతాం. అందుకని నిధయే సర్వ విద్యానాం అన్నారు. ఆ పైన సాధారణంగా ఆరోగ్యం కుదుటపడ్డం కోసమని మనం వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. రోగాలన్నిటిలో కూడా చాలా అతి భీకరమైనటువంటి రోగం ఏమిటి అంటే భవము అని చెప్తున్నారు. అంటే భవం అంటే సంసారం అన్నమాట. సంసారాన్ని మించినటువంటి రోగం లేదు. దీన్ని అందరూ మాయరోగం అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. మాయరోగం అంటే ఏమిటంటే ఆ రోగం ఏమిటో తెలియనటువంటి రోగం. ఆ రోగం ఉన్నటువంటి విషయం కూడా మనకి తెలియదు అన్నమాట. ఏమిటది అంటే మమకారం, అహంకారం. ఇంతకు మించినటువంటి వ్యాధి మరొకటి లేదు. ఈ రెండింటిని తొలగించి మనను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి యోగులనుగా తీర్చిదిద్దేటువంటి దివ్యమైనటువంటి తత్వం దక్షిణామూర్తి తత్వం. అందుకని భిషజే భవ రోగిణాం అన్నారు. ఆ పైన మూడవ అంశం
ఏమిటి అంటే గురవే సర్వలోకానాం అని చెప్తున్నారు. సమస్త లోకాలకి గురువే. ఆయన ఈ ప్రాంతానికి గురువు, ఆ ప్రాంతానికి గురువు కాదు అనేటువంటి వ్యవహారం లేదు. సమస్త లోకాలకి కూడా ఆయన గురువు అన్నమాట. అందుకని దక్షిణామూర్తయే నమః, అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అని చెప్పడం అనేటువంటిది ఇందులో అంతరార్థం. ఆషాఢ మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూలై 9వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మర్తువులు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో సప్తమీ తిథి హస్తానక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి సప్తమి, సూర్యప్రియమైనటువంటి తిథి ఇది. ప్రియము క్రియ అనేటువంటి రెండు అంశాలకు అధిదైవతం, ప్రియాధిదైవతం అని చెప్తారు. కనుక సూర్యోపాసనం చేసుకోవచ్చు. ప్రియ అధిదైవతం ఎవరైతే ఉన్నారో ఆ ప్రియ అధిదైవత ఉపాసన చేసుకోవచ్చు. అప్పుడు సర్వజన ప్రీతి కలుగుతుందన్నమాట మనకి. కనుక ఈ విధంగా మనకు సప్తమీ తిథిని ఉద్దేశించుకుని సూర్య సంబంధమైనటువంటి కవచాదుల్ని పఠించుకోవచ్చు. సూర్య సంబంధమైనటువంటి అరుణ పారాయణాన్ని మనం చేసుకోవచ్చు. సూర్య సంబంధమైనటువంటి జప తపాదులను కూడా మనం ఆచరించుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే హస్తానక్షత్రం అనేటువంటిది గణేష ప్రియమైనటువంటి నక్షత్రం. కనుక గణేష సమర్చనం అనేటువంటిది చేసుకోవచ్చు. ఇక వారం కనుక చూసినట్లయితే మంగళవారం కనుక, మంగళవారం అనేటువంటిది కుజప్రియమైనటువంటి వారం అని, కుజునికి సంబంధించినటువంటి వారం. అంటే కుజుడంటే భూమి నుంచి పుట్టినటువంటి గ్రహం, కోహజాత కుజహ అని. కనుక ఈ కుజ సమర్చనం అంటే మంగళగ్రహం అని, అంగారక గ్రహం అని కూడా దీనికే పేర్లు. ఈ మంగళ లేక అంగారక గ్రహాన్ని మనం ఉపాసించడం వల్ల మనకు భూలాభం కలుగుతుంది, మంచి వాక్సిద్ధి కూడా కలుగుతుంది అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.